అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నం పరబ్రహ్మతో సమానమని అర్థం. దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకున్న వ్యక్తే డొక్కా సీతమ్మ గారు. రీసెంట్ గా ఏపీలో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం జగనన్న గౌరవముద్ద స్కీమ్ పేరును తీసివేసి ఆ స్కీమ్ కి డొక్కా సీతమ్మ అనే పేరు పెట్టారు. ఒక ముఖ్యమంత్రి పేరు పెట్టుకున్న ఆ స్కీమ్ కి ఈమె పేరు పెట్టారంటే మరి ఈమె ఏదో సాధారణ వ్యక్తి అయితే అయ్యి ఉండదు. మరి అసలు ఎవరు ఈ డొక్కా సీతమ్మ? ఎందుకు ఈమెని ఏకంగా అన్నపూర్ణ దేవితో పిలుస్తారు? ఎందుకు ఒక బ్రిటిష్ గవర్నర్ ఈమె ఫోటోను ఎదురుగా పెట్టుకుని తన పట్టాభిషేకం చేసుకున్నాడు? అసలు ఈమె చేసిన గొప్ప పని ఏంటి? అలా ఈమె గురించి పూర్తిగా ఈమె యొక్క అసలు కథని తెలుసుకుందాం రండి. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మీకు నా నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. దాంతో ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవుతుంది. అలా ఈమె గొప్పతనం గురించి మరింత మంది తెలుసుకోగలుగుతారు. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. భారత్ ని బ్రిటిషర్స్ పాలిస్తున్న రోజులవి. అప్పట్లో ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్లాలంటే ఎడ్ల బండే గతి. దాంతో గమ్యం చేరుకోవడానికి కొన్ని రోజుల సమయం పట్టేది. దాంతో ప్రయాణ మార్గం మధ్యలో పిల్లలు పెద్దలు ఆకలితో చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే అప్పట్లో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వంటివి ఉండేవి కాదు. అటువంటి కష్టకాలంలోనే అన్నపూర్ణ దేవిగా అందరి ఆకలి తీర్చడానికి అన్నట్టుగా డొక్కా సీతమ్మ గారు జన్మించారు. సీతమ్మ గారు 1841లో మండపేట గ్రామంలోని భవాని శంకరం మరియు నరసమ్మ దంపతులకు జన్మించింది. సీతమ్మ గారి చిన్నతనంలోనే తల్లి నరసమ్మ చనిపోయింది. దాంతో చిన్న వయసులోనే ఇంటి బరువు బాధ్యతల్ని సీతమ్మ తీసుకుంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో కొన్ని గ్రామాల్ని లంక గ్రామాలని అంటారు. అలాంటి ఒక లంక గ్రామమే లంక గన్నవరం. ఆ గ్రామంలో డొక్కా జోగన్న పంతులని ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనవంతుడే కాకుండా ఒక పెద్ద రైతు కూడా. అలా ఒక రోజు డొక్కా జోగన్న గారు వేద సభలో చర్చలు చేసి తిరిగి వస్తూ మధ్యాహ్న భోజన సమయానికి సీతమ్మ ఉండే మండపేట గ్రామానికి చేరుకున్నాడు. దాంతో భోజనం కోసం భవాని శంకరం ఇంటికి అంటే సీతమ్మ ఉన్న ఇంటికి జోగన్న గారు వెళ్లారు. కానీ ఆ టైంకి భవాని శంకరం గారు ఇంట్లో లేరు. కేవలం సీతమ్మ గారు మాత్రమే ఉన్నారు. ఆయన సీతమ్మ గారు ఇంటికి వచ్చిన జోగన్న గారికి అపూర్వ మర్యాదలు చేసి జోగన్న గారిని మంత్రముగ్ధుల్ని చేసింది. దాంతో సీతమ్మ గారు చూపిన చురుకుదనము అణుకువ త్యాగబుద్ధి చూసి జోగన్న గారు సీతమ్మ గారిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అలాగే సీతమ్మ గారు కూడా ఒప్పుకోవడంతో డొక్కా జోగన్న గారు సీతమ్మ గారిని 1850 వివాహం చేసుకున్నాడు. దాంతో సీతమ్మ గారి పేరు కాస్త డొక్కా సీతమ్మగా మారింది. పెళ్లి జరిగిన సమయానికి సీతమ్మ గారి వయసు ఎంతో తెలుసా? కేవలం 9 సంవత్సరాలే. ఆ చిన్న వయసులోనే సీతమ్మ గారు అత్తారింటికి వచ్చారు. భర్త జోగన్న గారు కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు అవడంతో తనపై ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నా అంత చిన్న వయసులోనే వాటిని సమర్థవంతంగా నిర్వహించారు సీతమ్మ గారు. లంక గ్రామాల్లో రేవులు దాటే సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో ప్రయాణికులందరూ కొంచెం సేపు లంక గన్నవరంలో ఆగేవారు. అలా ప్రయాణానికి ఎక్కువ సమయం అవడంతో ప్రయాణికులు ఆకలితో ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవారు. మొదటి నుంచే సహాయం చేసే గుణమున్న డొక్కా సీతమ్మ గారు ఊరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వారికి తను సహాయం చేసేది. తనకి తన భర్త జోగన్న గారు కూడా ప్రోత్సహించడంతో రేవు నుంచి వచ్చిపోయే వారందరికీ లంక గన్నవరంలో భోజన సదుపాయాలు కల్పించడం మొదలుపెట్టింది. అలా సీతమ్మ గారు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారని తెలుసుకున్న ప్రయాణికులందరూ ప్రయాణం మధ్యలో లంక గన్నవరంలో ఆగి సీతమ్మ గారు పెట్టే భోజనం తిని వెళ్లేవారు. అలా మెల్లమెల్లగా డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం గురించి చుట్టుపక్కలంతా తెలిసింది. డొక్కా సీతమ్మ గారు చేసే అన్నదాన కార్యక్రమానికి ఎటువంటి సమయం అంటూ ఏమీ లేదు. ఎలాంటి సమయంలోనైనా ఆకలిని వస్తే వారికి భోజనం పెట్టి పంపించేది. ఇలా ఎప్పటికీ అన్నదాన కార్యక్రమానికి భంగం రాకూడదని తను ఎక్కడికి కూడా ప్రయాణం కూడా చేసేది కాదు. అన్నదానానికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఇల్లు కదలని సీతమ్మ గారు ఒకే ఒక్కసారి దగ్గరలో ఉండే అంతర్వేది నరసింహస్వామిని దర్శించుకోవాలని నా పరివారంతో పల్లెకిలో బయలుదేరింది. అలా ప్రయాణ మార్గంలో విశ్రాంతి కోసం డొక్కా సీతమ్మ గారు తన మనుషులు ఒక చెట్టు కింద కూర్చున్నారు. అంతలోపే ఒక పెద్ద పెళ్లివారి గుంపు వచ్చి ఆ చెట్టు కిందే కూర్చున్నారు. అప్పటికే ఆ గుంపులో పిల్లలు పెద్దలు మంచి ఆకలి మీద ఉన్నారు. చివరికి ఆకలి తట్టుకోలేక పిల్లలు ఏడుస్తూ ఉంటే పెద్దవాళ్ళు ఆ పిల్లల్ని సముదాయిస్తూ, ఎడవకండి పిల్లలు, మరి కాసేపట్లో మనం డొక్కా సీతమ్మ గారింటికి వెళ్దాం, అక్కడ ఆమె పెట్టే భోజనం కడుపు నిండా హాయిగా తిందామని పిల్లలకి చెప్తున్నారు. ఈ మాట అక్కడే ఉన్న డొక్కా సీతమ్మ గారి చెవిన పడింది. దాంతో వెంటనే తన వాళ్లతో పల్లకిని వెనక తిప్పి తన్ని వీలైనంత వేగంగా ఇంటికి తీసుకోపమ్మని తన మనుషులకు చెప్పింది. దాంతో అడ్డుదారిన వేగంగా ప్రయాణం చేసి పెళ్లివారి కన్నా అరగంట ముందే ఇంటికి చేరుకున్నారు. అందరూ చాలా ఆకలితో ఉన్నారని, ఇంత తక్కువ టైంలో పూర్తి వంట అవడానికి సమయం పడుతుందని అటక మీద నుంచి బెల్లం బుట్టలు దింపించి బెల్లం పానకం చేయించారు. అలాగే 4 బుట్టలు మామిడి పండ్లుంటే వాటిని ముక్కలుగా కట్ చేయించి తినడానికి సిద్ధం చేయించారు. కాసేపటికే ఎంతో ఆకలితో ఉన్న పెళ్లి గుంపు అక్కడికి వచ్చింది. ముందుగా వాళ్ళు బెల్లం పానకం తాగి మామిడి పండ్లను తిని కాస్త కుదుట పడ్డారు. అంతలో పంచభక్ష పర్వణాలతో భోజనం రెడీ అయ్యింది. దాంతో హాయిగా పెళ్లివారు సంతృప్తిగా భోజనం చేశారు. అప్పుడు సీతమ్మ గారు మనసు కుదుట పడింది. సాయంత్రం పొలం నుంచి వచ్చిన భర్త జోగన్న గారు ఆశ్చర్యపోయి, ఏంటి సీతమ్మ నువ్వు అంతర్వేదికి పోలేదా అని అడిగాడు. అప్పుడు సీతమ్మ గారు, వెళ్ళాను కానీ మార్గం మధ్యలో ఇంతమందిని పస్తులు పెట్టి నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తావు? ముందు వీళ్ళు కడుపు నింపు అని స్వామివారు నన్ను తిరిగి వెనక్కి పంపారు, అందుకే నేను తిరిగి వచ్చేసానని చెప్పింది. ఈ మాటలు విన్న భర్త జోగన్న ఈవిడ త్యాగానికి భక్తికి ఎంతో సంతోషపడ్డాడు. డొక్కా సీతమ్మ గారు ఎంత మంచివారంటే, ఒకసారి గర్భిణీ స్త్రీ పురిటి కోసం పుట్టింటికి వస్తుండగా మధ్యలో రేవులోనే ఆ గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు వచ్చేశాయి. ఇంకా లంక గన్నవరం చేరేసరికి నొప్పులు మరింత ఎక్కువైపోయాయి. దాంతో ఇది తెలుసుకున్న సీతమ్మ గారు ఆ గర్భిణీ స్త్రీని తన ఇంటికి తీసుకెళ్లి కాన్పు చేయించి ఒక కన్న తల్లిలాగా ఆమెను చూసుకుని భోజనాలు పెట్టి 1 నెల రోజుల పాటు తన ఇంట్లోనే ఉంచుకుని ఆ బిడ్డని ఆ తల్లిని
పసుపు కుంకుమతో చీర సారే పెట్టి మరీ వాళ్ళ ఇంటికి పంపించింది. అంత పుణ్యాత్మరాలు డొక్క సీతమ్మ గారు. అలా డొక్క సీతమ్మ గారు తమ ఊరిలో ఎవరింటికి బంధువులు వచ్చినా వాళ్ళ ఇంటికి తమ పెరట్లో కాసిన పండ్లు కూరగాయలు వంట సామాగ్రిని కూడా పంపించేవారంట. మరి పేదవాళ్ళుంటే వాళ్ళ పెళ్లిళ్ళని తమ ఇంటి వద్దనే పందిరి వేయించి తమ సొంత ఖర్చులతో పెళ్లిళ్ళని జరిపించేదంట. ఇన్ని దానాలు చేసిన డొక్క సీతమ్మని భర్త జోగన్న ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే సీతమ్మ చేసే పనులన్నా సీతమ్మన్న భర్త జోగన్నకి అంత ఇష్టం. ఇలా డొక్క సీతమ్మ గారి పేరు చివరికి ఇంగ్లాండ్ వరకు వ్యాపించింది. డొక్క సీతమ్మ గారు చేస్తున్న ఈ అపార సేవ గురించి ఇప్పుడు భారత్ ని పాలిస్తున్న బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ 7 తెలుసుకుని డొక్క సీతమ్మ గారికి ఎడ్వర్డ్ 7 తన పట్టాభిషేకానికి రావాలని ఆహ్వానం పంపాడు. కానీ సీతమ్మ గారు, నేను ఎలాంటి గుర్తింపు కొరకు పొగడతల కొరకు నేను ఈ సేవ చేయలేదని, కాబట్టి నేను ఈ సేవను వదిలిపెట్టి రాలేనని ఆ ఆహ్వానాన్ని తిరస్కరించింది. దాంతో అప్పుడు ఆ బ్రిటిష్ చక్రవర్తి కనీసం డొక్క సీతమ్మ గారి ఫోటోనైనా తీయించి తనకు పంపవలసిందిగా అధికారులకు ఆర్డర్ వేశాడు. దాంతో అధికారులు డొక్క సీతమ్మ గారి ఫోటోను తీసి బ్రిటిష్ చక్రవర్తి అయిన ఎడ్వర్డ్ 7 కు పంపారు. అప్పుడు ఆ చక్రవర్తి తన పట్టాభిషేక మహోత్సవంలో అతిథుల వరుస కుర్చీలో ఒక కుర్చీపై డొక్క సీతమ్మ గారి ఫోటోను పెట్టి అప్పుడు ఎడ్వర్డ్ 7 తన పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆఖరికి డొక్క సీతమ్మ గారి పరిస్థితి ఎక్కడికి వెళ్ళిందంటే, అందరికీ అన్నం పెట్టి పెట్టి తమ ఆస్తులన్నీ కరిగిపోయి చివరికి వాళ్ళకే తినడానికి ఏమీ లేకుండా పోయింది. దాంతో చివరికి ఈమె భర్త ఎందుకే మనకి ఈ అన్నదానం, మనకే తినడానికి ఏమీ లేదు, ఇంకా ఈ అన్నదాన కార్యక్రమం మానేసాయి అన్నాడు. అప్పుడు డొక్క సీతమ్మ గారు, నేను నిస్వార్థంగా పెట్టినప్పుడు, వాళ్ళు తింటున్నప్పుడు ఆ తింటోంది శ్రీ మహావిష్ణువు అని నమ్మి పెట్టాను, వాడు అన్నం పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు, మనకు వాడే పెడతాడని చెప్పింది. అలా తర్వాత ఒక రోజు ఆశ్చర్యంగా డొక్క సీతమ్మ గారి భర్త పొలం దున్నుతుండగా గుణపానికి ఏదో తగిలి కంగు మని శబ్దం వచ్చింది. ఏంటో దాన్ని తీసి చూస్తే ఒక పెద్ద లంక బిందె బయటపడింది. దాంతో ఆ బంగారంతో రోజు మళ్ళీ కొన్ని వందల మందికి అన్నదానం చేశారు ఈ పుణ్య దంపతులు. అలా డొక్క సీతమ్మ గారు నిత్యాన్నదానం నిరంతరంగా దాదాపుగా 60 సంవత్సరాలు కొనసాగించారు. అలా కొన్నాళ్లకు డొక్క సీతమ్మ గారి కన్నా ముందే తన భర్త జోగన్న గారు చనిపోయారు. అలా డొక్క సీతమ్మ గారికి 68 ఏళ్ల వయసులో తన చేతికి క్యాన్సర్ రోగం వచ్చింది. దాంతో కొన్ని రోజులకే డొక్క సీతమ్మ గారి ఆరోగ్యం మరింత క్షీణించింది. చివరికి తన ప్రాణం విడుస్తూ తన కొడుకుకి ఈ అన్నదాన కార్యక్రమం ఆపొద్దు, అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని చెప్పి డొక్క సీతమ్మ గారు 1909 ఏప్రిల్ 28 తన తుది శ్వాస విడిచిపెట్టారు. అలా తన జీవితం తుది శ్వాస వరకు ఆకలింటూ వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి ఒక అన్నపూర్ణ దేవిగా చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు రీసెంట్ గా ఈ మహాతల్లి గొప్పతనాన్ని గుర్తించి నేటి కూటమి ప్రభుత్వం పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకానికి ఇలా డొక్క సీతమ్మ గారు పేరు పెట్టి ఇప్పటికైనా ఈమెకు సరైన గుర్తింపు ఇచ్చారు. మరి ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ స్కీమ్ కి మాత్రం డొక్క సీతమ్మ గారి పేరు మార్చకుండా ఉండాలని కోరుకునే వారిలో మీలో ఎంత మంది ఉన్నారో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.